బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఆర్ఎస్ అధిష్టానం రాజ్యసభ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసింది. కొద్ది రోజులుగా పార్టీ నేతలతో తీవ్ర చర్చలు జరిపిన అనంతరం రాజ్యసభకు అభ్యర్థులను ఖరారు చేసింది. డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్రతో పాటుగా దీవకొండ దామోదర్ రావులను టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేసింది. టీఆర్ఎస్ అధిష్టానం రాజ్యసభ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసింది. కొద్ది రోజులుగా పార్టీ నేతలతో తీవ్ర చర్చలు జరిపిన అనంతరం రాజ్యసభకు అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేసింది. ఇక డాక్టర్ బండి పార్థసారథి రెడ్డితో పాటుగా వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్ రావులను టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేసింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ నుంచి నించే 4 సభ్యులు రాజ్యసభకు ఎంపిక అవ్వడం జరిగింది వైసీపీ నుంచి. ఈ నేపథ్యంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఖాళీగా ఉన్నటువంటి 3 రాజ్యసభ స్థానాలకు కూడా అభ్యర్థులను ఫైనల్ చేసింది. బండి పార్థసారథి రెడ్డితో పాటుగా దాదాపుగా వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్ రావులను ఎంపిక చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్ చెప్పండి, మొత్తం మీద టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులను కూడా ఫైనల్ చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 3 రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి అట్లాగే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అధికారికంగా ప్రకటన చేశారు. 3 స్థానాలకు కాను రేపు చివరి నామినేషన్. రీసెంట్గా బండప్రకాష్ రిజైన్ చేయడంతో అది ఖాళీ అయింది. 2.5 సంవత్సరాలు దాని పదవీ కాలం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఒక సీటు, దాంతోపాటు డిఎస్ అట్లాగే లక్ష్మీకాంతారావు వీళ్ళిద్దరి పదవీకాలం ఈ నెలాఖరుతో మిగిలినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా విడుదలైంది. 6 పేర్లను కలిపి మొత్తం 3 సీట్లకు కాను పేర్లను ఖరారు చేశారు. మొదటగా బండి పార్థసారథి రెడ్డి అట్లాగే వద్దిరాజు రవిచంద్ర, ఇతను గాయత్రి రవి అని పేరుంది. ఇతను ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. ఇక దివగొండ దామోదర్ రావు, ఈయన ఒక ప్రముఖ పత్రికకు ఎండిగా ప్రస్తుతానికి పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళ 3 కూడా రాజ్యసభ అభ్యర్థులుగా టీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు. బండి పార్థసారథి రెడ్డి, ఈయన హెటీరోకు సంబంధించినటువంటి ఒక ఫార్మా కంపెనీ బిజినెస్లో ఉన్నారు, సంస్థలకు అధినేతగా ఉన్నారు. చాలా రోజుల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్కి ఈయన సన్నిహితం ఉన్నటువంటి పరిస్థితి. గత కొన్నిసార్లలో రాజకీయాలకు సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తి. గతంలోనే ఇతనికి పదవి ఇస్తారు అని ప్రచారం జరిగినప్పటికీ దానికి సంబంధించినటువంటి విషయం మీద అప్పట్లో క్లారిటీ రాలేదు. ఆయన ఎప్పుడు కూడా రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం మీద స్పందించలేదు. కానీ ఈసారి జరిగేటువంటి రాజ్యసభలో ఆయన ఖచ్చితంగా ఇస్తారు అన్న చర్చ జరిగినప్పటికీ కొంత ఆయన ఎప్పుడు ఎక్కడా కూడా స్పందించలేదు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చినటువంటి ఉన్నటువంటి పేర్లలో ఫైనల్ లిస్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక మంది పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికీ ఏ సమీకరణాలతో వీళ్ళని ఎంపిక చేసినట్టు మనం భావించవచ్చు? అంటే ఈ బండా ప్రకాష్కి సంబంధించినటువంటి పోస్టు రిజైన్ చేశాడు కాబట్టి ఆయన ఆ ప్లేస్లో ఒక సీటు ఖాళీ అయింది. ఇక మిగతా 2 సీట్లకు సంబంధించి ఒక రెడ్డి సామాజిక వర్గానికి కావచ్చు, అట్లాగే ఒకటి ఎస్సీ సామాజిక వర్గానికి. 2 సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అభ్యర్థిలో ప్రకటన చేశారు అన్నది తెలుస్తూ ఉంది. చాలా కసరత్తు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే చాలా వరకు ఈ రాజ్యసభకు సంబంధించినటువంటి ఆశావాహులు ఉన్నారు. మోత్కుపల్లి నరసింహులు కావచ్చు, అట్లాగే మండవ వెంకటేశ్వర రావు లాంటి కావచ్చు. ఇంకా మధ్యలో ప్రకాష్ రాజు పేరు కూడా వినిపించింది. దేశ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ప్రకాష్ రాజును కూడా వాడుకుంటారు. ప్రకాష్ రాజుకు ఈ 2.5 సంవత్సరాలకు సంబంధించినటువంటి బండా ప్రకాష్ స్థానంలో ప్రకాష్ రాజుకు స్థానం కల్పించి 2.5 సంవత్సరాలు దేశ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం మీద ఆయనకు అవకాశం కల్పిస్తారు, ఆయనకు రాజ్యసభ ఇస్తారు అన్న ప్రచారం జరిగినప్పటికీ ఆయన పేరు అయితే లిస్టులో లేదు. మొత్తానికి 3 పేర్లు లిస్టు అధికారికంగా ప్రకటన చేశారు. రేపు బండా ప్రకాష్ స్థానానికి సంబంధించినటువంటి నామినేషన్
ఎన్నికల్లో ఒకరు ఈ ముగ్గురులో ఒకరు వేస్తారు, అది ఎవరు అన్నది ఇంకా క్లారిటీ రావాలి. మరికొద్ది సేపట్లోనే దానికి సంబంధించినటువంటి విషయం మీద క్లారిటీ వస్తుంది. ఇక 24 తర్వాత నామినేషన్ల ప్రక్రియ, మిగతా రెండు స్థానాలు ఏవైతే ఉన్నాయో, డిఎస్ఎస్ డి శ్రీనివాస్ కావచ్చు, అట్లాగే లక్ష్మీకాంతారావు, ఈ రెండు స్థానాలకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. దానికి సంబంధించినటువంటి నామినేషన్స్ వచ్చే వారం ఉంటాయి. ఇక రేపు ఎవరు నామినేషన్ వేస్తారు అన్నది కొంత చూడాల్సి ఉంటుంది. ముగ్గురిట్లలో ఎవరికి అవకాశం కల్పించారు, కొద్దిసేపటి క్రితమే పేర్లు బయటకు వచ్చాయి కాబట్టి రాజకీయ సమీకరణాలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని, ప్రస్తుత రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని కూడా, ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు కావచ్చు, అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు కావచ్చు, ఏది ఏమైనప్పటికీ ఏకగ్రీవంగానే మూడు ఉంటాయి. ఎందుకంటే ఈ ఇతర ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి బీజేపీకి కాంగ్రెస్కి బలం లేదు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ఎవరి పేర్లు అయితే ప్రకటన చేస్తారో వాళ్ళట్లుగానే పార్టీకి పూర్తి మెజార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో ఏకగ్రీవం లాంఛనంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ క్యాడర్ ఏముంటుంది దీనికి సంబంధించి? రాజ్యసభకు సంబంధించినటువంటి విషయం మీద ఫైనల్ నిర్ణయం అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ విషయంలో మంత్రులు కావచ్చు, క్యాడర్ కావచ్చు, అట్లాగే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరు కూడా మాట్లాడరు, ఎవరు కూడా దీని మీద చర్చ జరగదు. కానీ ఆశావాహులకు సంబంధించినటువంటి విషయం మీద మాత్రం సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆశావాహులు చాలామంది ఉన్నారు, ముఖ్యమంత్రి చాలామందికి హామీ ఇచ్చారు, అట్లాగే హామీ మేరకే కొంతమంది పార్టీలో చేరినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాజ్యసభకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి విషయంలో చాలామంది పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడతారు, ఏమంటారు అన్నది చూడాల్సి ఉంటుంది. ఆశావాహుల్లో చాలా మంది పేర్లు బయటకు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళు కూడా కొంత ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారు, మాకు ఇస్తారు అన్న ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల్లో కొంతమంది పేర్లు ఏవైతే రాలేదో, ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళ పేర్లలో ఖచ్చితంగా ఏదైతే ఈ నమస్తే తెలంగాణకు సంబంధించినటువంటి ఒక పత్రికకు సంబంధించినటువంటి ఎండి రామధర్రావు పేరు రేపు నామినేషన్ వేస్తారు అన్న కొంత సమాచారం అయితే ఉంది. బండా ప్రకాష్ స్థానంలో దామోదర్రావు పేరు ఖరారైంది, ఆయనకు అవకాశం ఇస్తున్నారు అన్నట్లు సమాచారం ఉంది. ఆయన రేపు నామినేషన్ వేస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. ఇంకా మిగతా రెండు పేరు గాయత్రి రవి కావచ్చు. గాయత్రి రవి పొలిటికల్గా ఉన్నటువంటి కొంత బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా మంత్రి గంగులకు కొంత బంధువు కూడా అవుతారు అన్నది సమాచారం ఉంది. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి గ్రనైట్ వ్యాపారాలకు సంబంధించినటువంటి ఒక అధినేత, మొదటి నుంచి కొంత లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి కూడా, తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు, కేసీఆర్కి కొంత సన్నిహితమైనటువంటి వ్యక్తి కాబట్టి అటు గాయత్రి రవి అన్ని ఖరారు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరో పార్థసారథి రెడ్డి ఎటిరోకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్కి మొదటి నుంచి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వాళ్ళిద్దరిని డిఎస్ అట్లాగే లక్ష్మీకాంతారావు స్థానంలో భర్తీ చేసి రేపు జరిగేటువంటి బండప్రకాష్ నామినేషన్కి సంబంధించి ఆయన స్థానంలో ఈ దామోదర్రావుని నామినేషన్ వేపిస్తారు అన్న సమాచారం అయితే తెలుస్తూ ఉంది. చూడాలి మరికొద్దిసేపట్లోనే ఈ అంశం మీద క్లారిటీ వస్తుంది. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.